హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. అయితే చాలామంది, అంటే నేను నీట్ పాయింట్ ఆఫ్ వ్యూ, నీట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని వీడియోలు అయితే చేయడం జరిగింది. అంటే మోస్ట్ వెయిటెడ్ చాప్టర్స్ ఏంటని చెప్పి వీడియో చేసి పెట్టడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఏంటంటే ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అని కూడా నేను వీడియో చేసి పెట్టడం జరిగింది. సో అది డూ ఆర్ డై, బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ సంబంధించినటువంటి నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అన్నీ కూడా నేను కొన్ని వీడియోస్ సెట్ చేశాను. అయితే వీడియోస్లో కొన్ని కామెంట్స్ ఏంటంటే, అసలు నీట్ ఎగ్జామ్ ఎప్పుడు సార్, అప్లికేషన్ ఎప్పుడు ఫిల్ చేయాలి సార్, నీట్ ఎగ్జామ్ ఎప్పుడు అవుతుంది చెప్తాను అని చాలా వరకు కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి నేను కొంత సెట్ చేస్తే నాకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం దొరికింది, ఆ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నీట్ ఎగ్జామ్లో మనకి అప్లికేషన్ ఫామ్, అంటే రిజిస్ట్రేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అంటే నీట్ 2021 రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మనకి ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుందంటే జూలై 1st నుంచి స్టార్ట్ అవడం అనేది జరుగుతుందని చెప్పేసి నాకు ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మనకి జూలై 1st నుంచి మనకి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో, ఈ కోవిడ్ పరిస్థితుల్లో కొంత ఇబ్బంది అయితే ఉంది. ఇబ్బంది వల్ల ఏమవుతుందంటే, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితికి అనుకూలంగా వీళ్ళు కొంత మార్పులు అయితే చేయడం జరిగింది. సో ఆ మార్పుల్లో భాగంగా మనకేంటంటే జూలై 1st నుంచి మనకి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో అయితే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే, నీట్ ఎగ్జామ్ అనేది 2021 నీట్ ఎగ్జామ్ ఏంటంటే సెప్టెంబర్ నెలలో జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అక్కడ సెప్టెంబర్ నెల మ్యాక్సిమం సెప్టెంబర్ నెలలో జరుగుతుందని చెప్పి, సెప్టెంబర్ నెలలో మనకి టోటల్గా 4 సండేస్ ఉన్నాయి. సో ఏదో ఒక సండేలో, 5th సండే ఉంది, 12th ఉంది, 19 ఉంది, 26 ఉంది. సో రెండింటిలో మొత్తం మ్యాక్సిమం ఏంటంటే 12th మ్యాక్సిమం నీట్ 2021 ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ 12th అని జరిగేటటువంటి ఛాన్స్, అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే కొందరైతే అక్టోబర్ అనేసి కూడా అనడం జరుగుతుంది. ఏదేమైనప్పుడు కూడా ఇంత ఇప్పటివరకు ఉన్నటువంటి అఫీషియల్గా వస్తున్నటువంటి, అంటే ఎన్డీటీవీలో మనకు వస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్, అంటే అఫీషియల్గా మనం చెప్పడం ఏంటవుతుందంటే సెప్టెంబర్లో మనకి మ్యాక్సిమం నీట్ ఎగ్జామ్ ఉంటుంది. సెప్టెంబర్లో ఎప్పుడు మేబీ 12th ఉండొచ్చు అని చెప్పేసి అక్కడ రావడం జరిగింది. సో కాబట్టి స్టూడెంట్స్, మనకి అప్లికేషన్ గురించి అయితే మనకు నీట్ పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ గురించి కానీ, రిజిస్ట్రేషన్ గురించి కానీ మీరు జూలై 1st నుంచి మనకు ఆన్లైన్లో మీకు చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్ అయితే ఇది. ఓకే స్టూడెంట్స్, నా వీడియోస్ నచ్చితే మీరు కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. సో దీనివల్ల ఏంటంటే ఇటువంటి, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు కూడా కొంత, ఎందుకంటే కాలేజెస్ కానీ అదేవిధంగా మనకి కోచింగ్ సెంటర్స్ కానీ ఏవి కూడా అంత అవైలబుల్లో లేవు కాబట్టి ఈ టైంలో నా వీడియోస్ మీకు కొంతవరకు హెల్ప్ అవుతాయని చెప్పి అనుకుంటున్నాను. సో ఎవరైతే మనకి ఇంటర్మీడియట్ 1st ఇయర్ జాయిన్ అవుతారో, సో 1st ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు 2nd ఇయర్కి వెళ్తున్నారో, వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం వీడియోస్ అయితే మొదలు, ఎందుకంటే ప్రతి చాప్టర్ వైజ్గా నేను ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది ప్రతి చాప్టర్ వైజ్గాను. సో మీరు ఇంటి దగ్గరగా ఉండి ఏదో 1 ఆర్ 2 అవర్స్ మీరు దీన్ని కేటాయించి వీడియోస్ చూస్తూ, మీరు టెక్స్ట్ బుక్ని ఫాలో అవుతూ మీరు చదువుతుంటే మీకు 2nd ఇయర్ కూడా కొద్దిగా హ్యాపీ. అంటే సబ్జెక్ట్ ఇప్పుడు మన క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతాయో జరగడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. సో ఇబ్బందిని అధిగమించాలంటే మీరు కంపల్సరీ మీ సబ్జెక్ట్ కానీ గ్రిప్ పెంచుకోవాలంటే మ్యాక్సిమం ఈ టైంలో, సో ఇంటి దగ్గర సెలవులు ఉన్నాయి కదని చెప్పి నేను వేరే కాకుండా ఒక 2-3 అవర్స్ మీరు కేటాయించి హ్యాపీగా ప్రతి, నేను ప్లేలిస్ట్లో 2nd ఇయర్ పాయింట్ ఆఫ్లో కానీ 1st ఇయర్ పాయింట్ ఆఫ్లో కానీ ప్రతి లెసన్కి సంబంధించి వీడియోస్ అయితే మాత్రం 100% ఉన్నాయి. మీరు వాటిని రోజుకి 1 ఆర్ 2 వీడియోస్ చూస్తూ మీరు నోట్స్ లాంటి ఏమైనా ప్రిపేర్ చేసుకున్నా, టెక్స్ట్ బుక్ తీసి చదువుకున్నా సరే మీకు కొంత హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా మనకి నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, సో దీనికి సంబంధించి ఆల్రెడీ నేను ఒక నీట్ ప్రిపరేషన్ ప్లానింగ్ ప్రోగ్రామ్తో స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ చాలామంది పిల్లలు అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో చాలామంది చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. నోట్స్ అయితే మాత్రం చాలా నీట్గా ప్రిపేర్ చేసి నాకు వాట్సాప్లో పంపిస్తూ ఇవన్నీ కూడా చాలా నీట్గా జరుగుతున్నాయి. సో చాలామంది పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా నీట్గా చదువుతున్నారు. సో ఆ ప్రిపరేషన్ ప్లానింగ్ ప్రోగ్రామ్ తర్వాత నేను జూన్ మంత్ 7th to 10th బిట్వీన్లో ఈ ఆన్లైన్ క్లాసెస్ కింద వేరే ఒకటి, అంటే తక్కువ ఫీజుతో ఆన్లైన్ క్లాసెస్ కింద స్టార్ట్ చేసి మ్యాక్సిమం, అంటే మనకి ఎప్పటి వరకు, మనకి సెప్టెంబర్ వరకు ఉంది కాబట్టి సెప్టెంబర్ వరకు ఒక ప్లానింగ్ అయితే ప్రిపేర్ చేస్తాను. మాక్ టెస్ట్లు కూడా చాప్టర్ వైజ్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో వీటన్నిటికీ సంబంధించి నేను నెక్స్ట్ మంత్ 7th to 10th బిట్వీన్లో మ్యాక్సిమం ఒక బ్యాచ్ అయితే ఫామ్ చేయాలనుకుంటున్నాను. సో అది నేను, అంటే ఇక ప్రాసెస్ అయితే జరుగుతుంది ఆ ప్లానింగ్, మాక్ టెస్ట్లు, అదేవిధంగా మనకి ఏంటంటే వీక్లీ టెస్ట్, అదేవిధంగా మనకి మంత్లీ టెస్ట్. సో ఈ విధంగా 15 డేస్కోసారి అంటే 2 వీక్స్కో ఒక టెస్ట్ పెట్టే విధంగా ఒక ప్లానింగ్ అయితే మాత్రం రెడీ చేసుకుంటున్నాను. సో రెడీ చేసిన తర్వాత నెక్స్ట్ మంత్లో మాత్రం కంపల్సరీగా ప్లానింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో అదే మనకి ప్రెజెంట్ ఉన్నటువంటి పిల్లలు కూడా మనకి ఏదైతే ఈ ప్రిపరేషన్ ప్లానింగ్ ప్రోగ్రామ్లో ఉన్నారో వాళ్ళు కూడా చాలా నీట్గా చదువుతున్నారు. అది కూడా మీకు చాలామంది పిల్లలకి చాలా అడ్వాంటేజ్ అయ్యిందని అనుకుంటున్నాను నేను. ఓకే స్టూడెంట్స్, ఏదేమైనప్పుడు కూడా
మ్యాక్సిమం నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీట్ 2021 పాయింట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫామ్ జులై 1st నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి ఎగ్జామ్ అనేది మ్యాక్సిమం సెప్టెంబర్ 12th ఉండొచ్చు అని చెప్పి చాలా వరకు ఉన్నటువంటి అప్డేట్ అయితే మాత్రం ఇది. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.